Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం రాజకీయం చేద్దామనే ప్రయత్నంలో గతాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అచిత్రంగా ఉంది. ఏదో దొంగలు పడ్డ 6 నెలల కన్నట్టుగా వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎప్పుడూ అంతా వెలిసిపోయి రైతులు నష్టపోయి పాపం ఏదో కింద మీద పడి ఆ పనుల గిన్నెలు ఏరుకున్న పరిస్థితులు ఉంటే ఈయన వచ్చి అసలు ట్రాక్టర్కి అలంకరణ ఏంటి చెప్పండి, మీరే చెప్పండి అన్న నేను అడుగుతున్నాను సూటిగా. ఏమన్నా ఆయన ఉత్సవానికి వచ్చాడా, దసరా ఉత్సవాలకు వచ్చాడా, లేకపోతే ఏదైనా పండగ వాతావరణం ఉందని చెప్పి కొల్లేరులో తిరుగుతున్నాడా? ట్రాక్టర్కి పసుపు పూలతో అలంకరించి ఆ ట్రాక్టర్ వేసుకుని బయలుదేరాడు అక్కడ ఫోటోల కోసం. అదే మంచి పద్ధతి కాదు. రాజకీయం చేయడానికి కూడా అర్థం ఉండాలి. వరద రాజకీయం, బురద రాజకీయం ఎంతకాలం చేస్తారు మీరు? మీకు రైతులు అంటే అమరావతి రైతులే, మిగతా రైతులు ఎప్పుడో పట్టించుకున్నారా మీరు? అమరావతి రైతులకు ఏదైనా కష్టం వస్తే మీరు కంటతడి పెట్టారు తప్ప మిగతా రైతులకు ఎప్పుడైనా కష్టం వస్తే మీరు కనీసం అటు తొంగి చూసారా మీరు? మరి రైతుల మీద ఎంత ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలను అమలు చేస్తున్నారో, ఈ ఉచితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ అవన్నీ మీరు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఎందుకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు? మిమ్మల్ని ఎవడన్నా ఇవ్వద్దన్నారా? ఇస్తానన్న హామీలే అమలు చేయని వాళ్ళు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ గారు. ఇదేంటి అసలు, ఇది రైతు రాజ్యమా? ఆ రైతుల్ని గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులకు గాలికి మీరు మిమ్మల్ని వదిలేస్తేనే మిమ్మల్ని జనం ఎక్కడ వదిలేశారో చూశారు కదా, నట్టేట ముంచేసి వదిలేశారు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని. ఎవరో స్క్రిప్ట్లు రాసేస్తున్నట్టున్నారు. ఈ భజన కొత్తగా టీం సెట్ అయినట్టుంది. ఆ స్క్రిప్ట్లు పట్టుకొచ్చి ఎక్కడ ఏది చదవాలో తెలియట్లేదు. ఇక్కడ పేపర్ అక్కడ చదువుతున్నాడు, అక్కడ పేపర్ ఇక్కడ చదువుతున్నాడు. చాలా మాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి తోడు భజన బృందాలు ఒకటి ఒక నిన్నటి నుంచి చూస్తున్నాం. అసలు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కమ్యూనిస్టుల గురించి ఎర్రజెండ ఎన్ని ఏళ్ళు అని పడేవారు. ఇప్పుడు పచ్చజెండ ఎన్ని ఏళ్ళు అని పాడతారు. ఇదేం జరుగుతున్నది మాకు అర్థం కావట్లే. తెలుగుదేశం పార్టీ ఎజెండాని భుజానేసం తిరుగుతున్నారు తప్ప మీ జెండాని భుజానేసం తిరుగుతున్నారా అని కమ్యూనిస్టులు సూటిగా అడుగుతున్నాను. అసలు మీ జెండా ఎప్పుడో పక్కన పాడేశారు. తెలుగుదేశం ఎజెండానే కదా మీరు మోస్తున్నది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతా, ఇప్పుడు గీతం కాలేజీలో ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే నారాయణ గారు, రామకృష్ణ గారు అందరూ ఎందుకు బాధపడుతున్నారో అడుగుతున్నాను నేను. ఇదివరకు ప్రభుత్వ భూముల్ని అన్యాగ్రంథం కాకూడదని, పెద్దలకి ప్రభుత్వ ఆస్తులు దారదత్తం కాకూడదని ఉద్యమాలు చేసేవారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండినో, పేదల ఇళ్ళు వేసుకున్న గుడిసెలు రెగ్యులర్ చేయాలనో ఎర్రజెండలు పట్టిన ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు రివర్స్ అంతా. చంద్రబాబు నాయుడు మాయలో పడి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇవ్వద్దని కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నారు. విశాఖపట్నంలో పెద్దలు ఆక్యుపై చేసుకున్న భూమిని ప్రభుత్వం కాపాడుతుంటే కాపాడడానికి వీల్లేదు, మీరెవరు కాపాడతారో రెగ్యులరైజ్ చేసేయండి, అది ఆక్యుపై చేసుకుంటే చేసుకుంటారని ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఉన్న ఎజ్జత్ మొత్తం పోతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవట్లే. మీ జెండా ఎలాగా పాడేశారు, ఎంతకాలం మోస్తారు తెలుగుదేశం ఎజెండాని? మీరు ఏనాడైతే తెలుగుదేశంతో జతకట్టారో ఆనాడే మీరు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే కమ్యూనిస్టులుగా మీరు చాలా చులకనైపోయారనే విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లే? చంద్రబాబు నాయుడేమో బీజేపీ వెంటబడుతున్నాడు, మీరేమో చంద్రబాబు నాయుడు వెంటబడుతున్నాడు. అసలు ఏంటో ఈ రాజకీయం ఏంటో మాకేం అర్థం కావట్లే. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అధినేతగా, ఈ రాష్ట్ర పరిపాలకుడుగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుంటే మీరు శభాషనాల్సింది పోయి కుట్రదారులతో కలిపి వంత పాడుతూ ఉంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలని నేను కమ్యూనిస్టులను అడుగుతున్నా. ఏ గీతం పాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఏ గీతం పాడమంటే ఆ గీతం పాడుతున్నారు. ఒక పక్క పూర్తిగా ప్రజాద్రోహంగా పాల్పడి ప్రజల తిరస్కరణకు గురైన తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా పైకి లేపి ఆయనతో పాటు మీరు కూడా నడిపించాలనే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆలోచించుకోమని ఈ పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన కమ్యూనిస్టుల్ని, కాకలు తీరిన కమ్యూనిస్ట్ నాయకుల్ని నేను అడుగుతున్నా.
పోనీ మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద. అయ్యో ఈ ఎజెండా అలాంటిది కాదే, పెద్దల భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని కాపాడమని మనం అడగకూడదు, పెద్దల్ని కాపాడమని అడగకూడదు, భూమిని కాపాడమని అడగాలనే ఆలోచన కూడా మీకు ఎందుకు లేకుండా పోయింది? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కౌగిలించుకున్న ఏ ఒక్కడు బతికి బయటపడలే. మీరు మొత్తం హిస్టరీ తీసుకోండి.